ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. ఆ పిల్లోడు ఒకసారి వీరాధి వీరుడు అనే ఒక జానపద కథ చదువుతా చదువుతా అలాగే నిద్రపోయినాడు. అలా నిద్రపోతా ఉంటే కాసేపటికి ఒక పెద్ద రెండు తలల గండబేరుండ పక్షి వచ్చి ఆ పిల్లోడిని పట్టుకొని అలాగే ఎగిరిపోయింది. ఆ పిల్లవాడు ఆ పక్షి నుంచి ఎలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి దాని కాలు పట్టుకొని గట్టిగా ఒక్క కొరుకు కొరికినాడు. అంతే, అది సుర్రుమనేసరికి ఆ పిల్లోడిని వదిలివేసింది. ఆ పిల్లోడు పైనుంచి సర్రన కింద పడుతూ ఉన్నాడు. కరెక్ట్గా ఆ కింద ఒక ఏడుతల్ల నావుపాము నిద్రపోతా ఉంది. ఆ పిల్లవాడు వచ్చి దబీమని దాని మీద పడ్డాడు. అంతే, అలా పడ్డంతో నాగరాజుకు చాలా కోపం వచ్చేసింది. హాయిగా పడుకోనింటే నా మీద వచ్చి పడతావా అని చెప్పి వాణ్ణి కాటు వేయడానికి వెంటబడింది. ఆ పిల్లవాడు నాగరాజుని తప్పించుకోవడానికని ఉరకడం మొదలుపెట్టినాడు. అలా ఉరుకుతా 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 ఉంటే అనుకోకుండా ఎదురుగా ఒక పెద్ద ఒంటి కొమ్ము రాక్షసుడు అడ్డం వచ్చినాడు. ఆ పిల్లోడు అదిరిపన్నాడు. ముందుకు పోదామా అంటే ఒంటి కొమ్ము రాక్షసుడు, వెనక్కు పోదామా అంటే ఏడుతల్ల నాగరాజు. ఎట్లాగబ్బా తప్పించుకొని పోవడం అనుకుంటా ఉంటే కుడి పక్కన ఒక చెట్టు కింద మేత తింటా ఉన్న ఒక రెక్కల గుర్రం కనపడింది. వెంటనే ఆ పిల్లోడు ఉరుక్కుంటా పోయి ఎగిరి రెక్కల గుర్రం మీద కూర్చున్నాడు. హాయ్ ఛల్ అంటూ అదిలించినాడు. అంతే, రెక్కల గుర్రం సర్రమని గాల్లోకి ఎగిరిపోయింది. అటు నాగరాజుకు దొరకలేదు, ఇటు ఒంటి కొమ్ము రాక్షసునికి దొరకలేదు. ఆ విధంగా గాల్లోకి ఎగిరి 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 చాలా పైకి పోయినాడు. అలా పైకి పోయిన తర్వాత ఆ పిల్లవాడు ఒకసారి కిందికి చూసినాడు. చూస్తే కింద నదులు కొండలు అన్నీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా కనపడ్డాయి. అంత పైనుంచి చూసేసరికి ఆ పిల్లవాడి కళ్ళు గర్రం తిరిగినాయి. దాంతో పట్టు తప్పి ఆ రెక్కల గుర్రం మీద నుండి జారి దబీమని కింద పడ్డాడు. అంతే, కింద పడేసరికి ఆ పిల్లవాడు అమ్మాని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కళ్ళు దిద్ది చూసినాడు. చూస్తే ఇంకేముంది, మంచం కింద పడున్నాడు. అరేరేరేరేరే, ఇదంతా కలనా అని ఆ పిల్లోడు పడి పడి నవ్వుకున్నాడు.